वागर्धाविव संप्रुक्तौ वागर्ध प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ। అందరికీ నమస్కారం. 2019 నవంబర్ మాసంలో మాసవారి ద్వాదశ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూసుకునే ముందు మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆస్ట్రో సిండికేట్ ఛానల్ని ఇంకా ఇతర మిత్రులకి, బంధువులకి, ఆత్మీయులకి చేరవేస్తారని ఆశిస్తున్నాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అనేక మందితో సబ్స్క్రైబ్ చేయించేటువంటి ప్రయత్నాన్ని కూడా చేస్తారని ఆశిస్తున్నాను. మరొక విన్నపం మీ అందరికీ, నేను చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా కొద్ది కొద్ది మందికి అనుకూలంగాను, కొద్దిమందికి వ్యతిరేకంగా ఉన్నట్టుగా కొంతమంది సోదరులు చెప్తున్నారు. గురుగారు, సింహరాశి వారికి ఎప్పటి నుంచి బాగుంటుంది, మిథున రాశి వారికి ఎప్పటి నుంచి బాగుంటుంది అని అడుగుతూ ఉన్నారు. జాతకంలో నేను చెప్పేటువంటి గోచార ఫలితాలన్నీ కూడా ఇవన్నీ 60-65% వరకు మాత్రమే ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశాలు. జన్మ జాతకంలో మాత్రమే 85-90% కానీ 95% వరకు కూడా ఫలితాలు పొందుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ విషయాన్ని మీరందరికీ కూడా మరొకసారి ప్రతి మాసం కూడా విన్నవిస్తున్నా నేను. లేనిపోని ఇతరులతో కంపారిజేషన్, నేను చెప్పినటువంటి విధి విధానాలు చాలామంది చెప్పాను. నేను చూసేటువంటి పుస్తకాలు, అనేక రకాల గ్రంథాలని నేను విస్తృతంగా పరిశోధన చేస్తాను, చదువుతూ ఉంటాను. వాటి నుంచి మాసవారి ఫలితాలలో ఎలా ఉంటుంది, రోజువారి ఫలితాలు ఎలా ఉంటుంది, రోజువారి ఫలితాలని చంద్రుడు మరియు నక్షత్రాన్ని, ఆ రోజు లగ్నాన్ని ఆధారంగా చేసుకొని నేను ఫలితాలు చెప్తుంటాను. నేను ఇది జ్యోతిష్యులకే చెప్తున్న విషయాన్ని, జ్యోతిష్యులకే చెప్తున్నాను. మాసవారి ఫలితాలలో రవి ఉన్నటువంటి స్థానాన్ని అనుసరించి కుజ శుక్రుల యొక్క గమనము, చంద్రుడి గమనాన్ని, బుధగ్రహం యొక్క గమనాన్ని అనుసరించి చెప్పేటువంటి ఫలితాలు మాసవారి ఫలితాలు. సంవత్సర ఫలితాలలో గురుణ్ణి, శనిగ్రహాలని, శని ఒక రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటాడు, గురుడు ఒక రాశిలో 1 సంవత్సరం వరకు ఉంటాడు, రాహుకేతువులు కూడా ఆల్మోస్ట్ మీకు 6 నెలల నుంచి 8 నెలల వరకు ఒకే రాశిలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలా ఈ రాహువుల యొక్క శని సంచారాన్ని అనుసరించేటువంటివి సంవత్సర ఫలితాలు. మరి ఈ ఫలితాలకి, రోజువారి ఫలితాలకి తప్పకుండా చాలా తేడా ఉంటుంది. నెలలో ఓవరాల్గా చెప్పే ఫలితాలు, నష్టము, వ్యాపార లాభము, వ్యాపార నష్టము, వివాహ నష్టము, వివాహ లాభము చెప్తున్నప్పుడు ఓవరాల్గా ఆ నెలలో, ఓహో ఈ నెలలో వివాహ సంబంధాలు ఆటంకాలు ఉంటాయి విషయం. మరి రోజువారి ఫలితాలు చూసుకున్నప్పుడు తప్పనిసరిగా మీకు ఈ రోజున మధ్యాహ్నం నుంచి వివాహ సంబంధ విషయాలు అనుకూలతలు అని చెప్పడం అర్థం ఏంటి, అక్కడ మీకు కుజ, చంద్ర, గురు, బుధ మరియు శుక్రగ్రహాల యొక్క అనుకూలత అక్కడ ఉండవచ్చును, ఆ రోజున అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మనకి తప్పకుండా ఆ చర్చలు సఫలవంతమయ్యే అవకాశం, ఆ ఉద్యోగంలో అనుకూలత పొందే అవకాశం ఉంటుంది. కానీ ఓవరాల్గా వన్ మంత్ మొత్తంలో కూడా ఏమైనా ఉంటుంది, గురుడు బాలేడు కాబట్టి, బుధుడు బాలేడు కాబట్టి జాగ్రత్తగా ఉండండి, మీకు ప్రమాదం వచ్చేటువంటి అవకాశం ఉంది, ఉద్యోగంలో నష్టాలు ఉన్నాయి అంటే ప్రయత్నాన్ని ఎక్కువ చేయమని చెప్పడం. నేను భయపెడుతున్నాను అని ఎప్పుడైనా అనుకోకండి. జాతకంలో భయపెట్టేది అనేది ఏముండదండి, కేవలం మీకు ఒక రకమైనటువంటి సూచన చెప్పడం, జాగ్రత్తలు చెప్పడం అనేది నా ఇంపార్టెంట్. నా యొక్క భావన కూడా మిమ్మల్ని ఏదో తప్పుడు దారిని పంపించేటువంటి ప్రయత్నం లేదు నా దగ్గర. ద బిలీవ్ సైన్స్ మోర్ దెన్ సైన్స్, శాస్త్రం అనేది చాలా ఇంపార్టెంట్, సైన్స్కి అందనటువంటిది, సైన్స్కి కూడా అందనటువంటిది శాస్త్రం. కాబట్టి ప్రత్యక్షంగా నిరూపించలేకపోయినా దీన్ని అనుసరించడం వల్ల మన ప్రయోజనం బాగా ఉంటుంది. నమ్మకం వేరు, మూఢనమ్మకం వేరు. నమ్మకంతో ఏ పనైనా సాధించేటువంటి అవకాశం ఉంటుంది. ఓ క్రీడాకారులు క్రీడలో జయాన్ని పొందాలంటే తప్పకుండా తన పట్టుదల కావాల్సిందే. కానీ జ్యోతిషంశంలో వాడికి బాగలేని రోజున వెళ్ళి నువ్వు క్రీడల్లో పాల్గొనంటే ఏం పాల్గొంటాడు, ఒక రోగం వచ్చినటువంటి వ్యక్తిని, అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తిని పోటీ పందాలకు పంపినట్టు ఉంటుంది. కాబట్టి జాతకంలో కూడా ఒక మంచి రోజు, ఆ రోజున మీకు బాగలేదని చెప్పడం ఉద్దేశం ఏంటి, మిమ్మల్ని పోటీలలో పాల్గొనవద్దని కాదు, అతి జాగ్రత్తలు తీసుకోమని, బిఫోర్ ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్ అన్న భావనతో మేము చెప్పేటువంటి ఫలితాలు ఇవ్వాలి. కాబట్టి మేము చెప్పేటువంటి జ్యోతిష అంశాలని అనేకమైనటువంటి గ్రంథాల ద్వారా, మానసాగరం, జ్యోతిష పరిచయం, జ్యోతిర్విజ్ఞాన సంస్థ, జ్యోతిర్విజ్ఞాన సంబంధమైనటువంటి పుస్తకాలని, అరిషడ్ వర్గాల్ని, షోడశ వర్గాల్ని ఇవన్నీ అనుసరించి చెప్పేటువంటి విధానం, షోడశ వర్గులు ఇవన్నీ కూడా పరిశీలన చేయాలి, భావచక్రాన్ని పరిశీలన చేయాలి, భావ ఫలితాలు ఉన్నాయి, భావాధిపతి ఎలా ఉన్నాడు, అనేక రకాల అంశాలు ఉంటాయి దీంట్లో.
ఇవన్నీ కూడా కాంక్లూడ్ చేసుకొని మేము యోహో ఈ గురుడి ఈ డిగ్రీలో ఇలా ఉన్నాడు కాబట్టి ఈ ఫలితం ఉంటుంది వీరికి, ఈ విద్యాకారకుడు బలంగా ఉన్నట్టు విద్య ఉంటుంది, విద్యాస్థానంలో శని ఉన్నాడు కాబట్టి నష్టం ఉండవచ్చు, శని వల్ల లాభం ఉండవచ్చును, ఇలా అనేక రకాల గ్రహ సంయోజనాన్ని సంయోగాన్ని కనిపించి దాన్ని మేము పరిశీలించి చెప్పేటువంటి ఫలితాలు ఇవి. అంతే తప్ప నోటికొచ్చిందల్లా వాగడానికి మేము టీవీలలో డబ్బులు ఇచ్చి ప్రచారం చేసుకునేటువంటి గ్రూప్ నాది కాదు. ఈ విషయాన్ని మీరు బాగా గుర్తిస్తారని, ప్రచార ఆర్భాటాల కన్నా నేను చెప్పేటువంటి ఫలితాలు మాత్రమే నాకు నేను మీ అందరికీ కూడా అనుకూలంగా మరలాలని, మిమ్మల్ని భయపెట్టినటువంటి విషయాలు కూడా మీకు అనుకూలంగా మరలి మీ యొక్క ప్రయోజనాన్ని శుభ ప్రయోజనాలు పొందాలనే ఆకాంక్షతోనే మీకు ఇవి చెప్తున్నాను తప్ప నేను మిమ్మల్ని ఏదో ఆరోగ్యం బాగాలేని వాళ్ళు ఇబ్బంది అవుద్దని, ఈ సంవత్సరంలో ఈ నెలలో బాగలేకపోతే బాగలేదని చెప్పడం నా ఉద్దేశం కాదు. బాగలేదు అంటే ఎక్కువగా పరిశోధన, దాని పరిశీలన, ఎక్కువగా దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. బాగుందన్నప్పుడు హాయిగా మీ యొక్క కార్యక్రమాన్ని 10 రూపాయలు పెట్టుబడి అధికంగా పెట్టండి, వ్యాపారాన్ని చేసేటువంటి ప్రయత్నాన్ని చేయండి. విద్యావంతులు కూడా అలాగే ఉంటారని, ప్రతి విషయంలో ప్రస్ఫుటమైనటువంటి ఆలోచన విధానం వల్ల తప్పకుండా ముందడుగు వేయండి. జ్యోతిష అంశాల ద్వారా కూడా భగవత్కృపా కటాక్షాలు, గ్రహ అనుకూలత మీకు అందరికీ ఉండి ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి పొందాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు, అందరికీ నమస్కారం. ఈరోజు మనము 2019 నవంబర్ మాసంలో వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మొదటి వారం అత్యధికమైనటువంటి ధన ధాన్య విద్య ఉద్యోగ లాభం. రెండవ వారంలో రాజకీయ చలనచిత్ర వ్యతిరేకత నష్టము, అనుకోని ఇబ్బందులు, చికాకులు, మానసిక వేదనలు, అనేక రకాల రుగ్మతలు, ప్రతి పనిలో అలసత్వము, విపరీతమైనటువంటి ధన నష్టాన్ని పొందుకోవడం. మూడవ వారంలో నాలుగవ వారంలో ధనలాభం, వ్యవహార విజయం, గౌరవము, విద్యాభివృద్ధి, విదేశీయానము, ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు, ప్రభుత్వ రంగ శాఖలోని వారితో అనుకూలతలు. ముఖ్యంగా ఈ రాశి వారికి ఓవరాల్గా ఈ మాసం మొత్తం కూడా అనుకూలవంతమైన యోగాలు. ఒక రెండవ వారంలో మాత్రమే తీవ్రమైనటువంటి నష్టాలు కష్టాలు ఎక్కువగా ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త. ధనప్రాప్తి, కుటుంబ సౌఖ్యము, వాక్చాతుర్యం, రాజకీయ పదవి, విదేశీయానం, విదేశాల్లో స్థిర నివాసము, ధనయోగము, ఆకస్మిక రుణలాభము, రుణ సౌకర్యము, వ్యవహారాదుల్లో లాభము, ప్రేసి ప్రియుల మధ్య అనుకూలతలు, అన్యోన్య దాంపత్య జీవనం, పెద్దల అంగీకారంతో వివాహం చేసుకునేటువంటి అవకాశాలు, విద్యార్థులకి పరిపూర్ణ విద్యాప్రాప్తి, పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ ఎడ్యుకేషన్లో కానీ వైద్య సంబంధమైన విద్యలో కానీ అధికమైనటువంటి రాణింపు ఎక్కువగా ఉంటుంది. ప్రతికూలతల్ని అధిగమించి అనుకూలంగా మార్చుకునేటువంటి స్థైర్యము, ఒక రకమైనటువంటి చతురత పొందుకునే అవకాశం, అంటే ఒక రకమైనటువంటి ఒక చిన్న టెక్నిక్ని ఉపయోగిస్తారు మీరు అందరితో కూడా మీ పనులు పూర్తి చేసుకోవడానికి. ధనధాన్య వృద్ధి, విద్యాలాభం, వ్యవహార అనుకూలత, గొప్ప వ్యక్తుల పరిచయం, రాజకీయ రంగంలో ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది. రెండవ వారంలో మీకు శిరోవేదన, నేత్ర సంబంధ అనారోగ్యాలు, కళ్ళ కలకలు, లేదా కాంట్రాక్ట్ ప్రాబ్లమ్స్, లేదా సర్జరీకి దారితీసేటువంటి ఇబ్బందులు, కిడ్నీ సంబంధమైనటువంటి అనారోగ్యాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అధికమైనటువంటి వేడి నీరుని అంటే గోరువెచ్చని నీళ్ళని, తేనె నీళ్ళని ఎక్కువగా తాగే ప్రయత్నాన్ని చేయండి. కలుషితమైనటువంటి ఆహారాన్ని తినడం వల్ల ఫుడ్ పాయిజన్ గురయ్యేటువంటి అవకాశాలు కూడా రెండవ వారంలో కనబడుతోంది. అంటే చంద్రుడు అష్టమ స్థానంలో రాహుతో కలిసి ఉండడం వల్ల కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది, ఫుడ్ పాయిజన్ గురయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. నదీ స్నానం చేయవచ్చును, భగవంత ఆరాధన బాగా ఉంటుంది, మాతృ సౌఖ్యం ఉంటుంది, అకాడమిక్ ఎడ్యుకేషన్లో అనుకూలత ఎక్కువ ఉంటుంది, పోటీ పరీక్షలు కూడా విజయాన్ని సాధించుకుంటారు, విదేశీయాన ప్రయాణ నిమిత్తమే చేసేటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు, కన్సల్టెన్సీ మీద ఆధారపడి చేసేటువంటి ప్రయత్నం లాభాన్ని కలిగిస్తుంది, ఈ మ్యారేజ్ బ్యూరో నుంచి వచ్చేటువంటి ఈ సంబంధ బాంధవ్యాలు కూడా మీకు అనుకూలంగా మారబోతున్నాయి. వృత్తి విషయాల్లో అనుకూలతలు, మీరు చేసేటువంటి వ్యాపారంలో ద్విగుణీకృతమైనటువంటి లాభాన్ని పొందుకోవడం, రైతులకి పంట దిగుబడి అధికంగా ఉండడం, అధికమైనటువంటి అద్భుతమైన పంటను పొందించుకుంటారు, చాలా పంట దిగుబడి బాగా ఉంటుంది, చేనేత కార్మికులకి లాభం, రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవి లభించడము, నియోజకవర్గ ప్రజల చేత కీర్తించబడము, అనుకున్నటువంటి కేంద్ర స్థాయి సంబంధ రాజకీయ బాంధవ్యాలు అనుకూలంగా మారడం, ప్రభుత్వ ఉద్యోగస్తులు విదేశాలలో రాయభారిగా అనగా అంబాసిడర్గా నిలబడేటువంటి అవకాశాలు ఉన్నాయి, అటువంటి మంచి అవకాశాలు అందుకుంటారు. ఉద్యోగ ప్రయత్నంలో ఈ మాసంలో అటువంటి ప్రయత్నం చేస్తుంటే తప్పకుండా పరిపూర్ణత ఉద్యోగాన్ని ప్రాప్తించుకుంటారు, ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా పొందుకునేటువంటి అవకాశం. విద్యాశాఖలో పనిచేసేవారు, సెక్రటరియట్లో పనిచేసేవారికి అనుకూలవంతమైన ఉద్యోగ ప్రాప్తి పొందుకునేటువంటి అవకాశం.
ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ప్రాప్తించుకుంటారు. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఆన్ సైట్లో విదేశాన్ని యోగ్యత, క్యాంపస్ సెలెక్షన్స్లో ఉద్యోగాన్ని పొందడం, మాట ఇచ్చినటువంటి కొంతమంది వ్యక్తుల నుంచి శుభయోగాలు పొందుకోవడం, ధనధాన్య వృద్ధి, ఉద్యోగ వృద్ధి, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ప్రాప్తించుకునేటువంటి అవకాశం, అన్ని రకాల ప్రయోజనాలు పొందుకునేటువంటి శుభయోగాలు ఉంటాయి. ప్రయాణ లాభాలు, వాహన సౌఖ్యము, కొత్త వాహనాలు కొనుగోలు చేయడం, సువర్ణాభరణ ప్రాప్తి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, విడిపోదామనుకున్న జంట కూడా ఈ మాసంలో ఒకటేటువంటి అవకాశం, జీవితాంతం కూడా ఒకటిగా ఉండేటువంటి అవకాశాలు, పుణ్య దంపతులుగా ఉండేటువంటి అవకాశాలు, ధనము, ధాన్యము, వ్యవహార లాభము, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో లాభాన్ని పొందుకోవడం, జూదం వల్ల లాభము, గుప్త నిధుల వల్ల ధనాన్ని పొందుకునేటువంటి అవకాశం, ప్రయోజనవంతమైన కార్యాచరణ, ఉద్యోగ లాభం, మాతృ సౌఖ్యము, పితృసంబంధ వర్గాల నుంచి శుభవార్తలు వినడం, ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలిగించడం, ప్రేయసి ప్రియులు ఒకటవ్వడం, అనేక వ్యవహారాదుల్లో లాభాన్ని పొందుకునేటువంటి అవకాశాలు, దైవ కార్యక్రమంలో పాలు పంచుకోవడము, దేవాలయ నిర్మాణాన్ని చేపట్టేటువంటి అవకాశం, ఆకస్మిక రుణ సౌకర్యము, రుణ పీడా పరిహారం, రైతులకి పంట దిగుబడి అధికంగా ఉండడం, ప్రయోజనవంతమైన ప్రయాణాలు, సముద్ర స్నానం, నదీ స్నానాన్ని పుణ్యనది స్నానాన్ని చేసేటువంటి అవకాశం, చాలా ఆనందమయ స్థితి పొందుకునేటువంటి అవకాశాలుగా ఉన్నాయి. ఒక మూడో వారంలో మాత్రమే అత్యంత జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించండి. మూడో వారంలో మీరు అంటే ఈ మాసం మొత్తం కూడా శివారాధన మంచిది. కార్తీక మాసం విశేషమైనటువంటి పుణ్యఫలాన్ని ఇచ్చేటువంటి మాసం. కాబట్టి ఈ మాసంలో విష్ణు సహస్రనామ పారాయణ ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది. శివాష్టోత్ర, శతనామ స్తోత్రం, బిల్వ దళాలతో శివుడిని ఆరాధన చేయడం, ఉపవాస ప్రక్రియ కొనసాగించడం, కొబ్బరి నీళ్లు, పాలు లాంటివి తాగుతూ ఈ కార్తీక మాసాన్ని ఆనందంగా వినియోగించుకోండి. అద్భుతమైనటువంటి శుభయోగాలు ఎక్కువగా ఉంటాయి. రెండో వారంలో మాత్రమే మీరు అత్యంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేస్తూ మిగిలిన వారాలంతా కూడా మీకు అనుకూలత ఉంది కాబట్టి మీ ప్రయోజనాన్ని, పుణ్యబలాన్ని పెంపొందించే ప్రయత్నాన్ని చేయండి. దాన ధర్మాదులు ఉన్నంతలో ఏదైనా సరే పదార్థాన్ని, వస్తువుని కానీ, ధాన్యము కానీ, సువర్ణము కానీ దానం చేసుకునే ప్రయత్నాన్ని చేయడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. అద్భుతమైన ఆనందది యోగాలు పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి విదేశాల్లో కూడా శ్రీనివాసం ఏర్పరచుకునే అవకాశము, వీసా అనుకూలత పొందుకుంటారు. ఖచ్చితంగా మీకు మూడో వారంలో గ్రీన్ కార్డు కానీ లేదా H1B వీసా క్లిక్ అయ్యేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. విదేశాల్లో స్థిర నివాసము, స్థిర ఉద్యోగము, స్థిర విద్యా ప్రయత్నాన్ని పొందుకునేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతుంది. ఈ రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా అనుకూలవంతమైన శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతూ ప్రతి మాసము, ప్రతి సంవత్సరం కూడా మీకు ఆనందాది యోగాలు ఎక్కువగా ఉండాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.